వ్యాప్తమైన నార్కోటిక్స్ దాడులు 55 మందిని టెస్ట్ చేసిన పోలీసులు 24 మంది డ్రగ్స్ తీసుకున్నట్టుగా గుర్తింపు. కేవ్ క్లబ్ లో కొకైన్ గాంజా డీజే కొకైన్ తీసుకున్నట్లుగా నిర్ధారణ. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. హైదరాబాద్ లో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ. 2 గంటల పాటు చంద్రబాబు రేవంత్ సమావేశం. 2 కమిటీలు వేయాలని నిర్ణయం. 10 ఏళ్లలో పరిష్కారం కాని అంశాలపై లోతుగా చర్చ. పరిష్కార మార్గాల కోసం విధానపరమైన వ్యవస్థ. డ్రగ్స్ నిర్మూలనకు కట్టుబడి ఉన్నామన్న భట్టి అనగాలి. షీలాబేడి కమిటీ సిఫార్సులు ఏమయ్యాయి? కమిటీల ఏర్పాటుతో కాలయాపన చేయాలని చూస్తున్నారా? ఏపీని వెనక్కలాగే నిర్ణయమన్న వైసీపీ నేతలు. ఏపీ సీఎం చంద్రబాబుకు ఎంపీ లక్ష్మణ్ బహిరంగ లేఖ. తిరుమలలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలి. భక్తులకు సౌకర్యాలు మెరుగుపరచాలని సూచన. చంద్రబాబు పాపాలు వేగంగా పండుతున్నాయి. వైసీపీ నేత అజయ్పై దాడి చేయటం దారుణం. ఆపకపోతే న్యాయ పోరాటం చేస్తామన్న జగన్. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. పులివెందులలోనే వైఎస్ జగన్. నేడు క్యాంప్ ఆఫీస్ లో ప్రజా దర్బార్. రేపు వైఎస్ఆర్ జయంతి వేడుకలకు హాజరు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో నాలెడ్జ్ సెంటర్లు వారం రోజుల్లో ప్రారంభిస్తామన్న డిప్యూటీ సీఎం భట్టి. గ్రామాల్లో రోడ్లు డ్రైనేజీలు నిర్మిస్తామన్న మంత్రి. కౌన్సిల్లో సమస్యలపై చర్చ జరగలేదు. గత ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ కూడా వ్యవహరిస్తోంది. జీహెచ్ఎంసీ మీటింగ్ తీరుపై ఈటల ఆగ్రహం. కౌన్సిల్లో ప్రతిపక్షాల తీరు సరికాదు. కావాలనే సభ జరగకుండా అడ్డుకున్నారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. బోనాల ఉత్సవాలకు 20 కోట్ల కేటాయింపు. దేవాలయాల కమిటీలకు చెక్కుల పంపిణీ. పాల్గొన్న మంత్రి పొన్నం కొండా సురేఖ. వరంగల్ భద్రకాళి టెంపుల్లో శాకంబరి ఉత్సవాలు. అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు. దర్శనానికి భారీగా తరలివస్తోన్న భక్తులు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం. ఇకపై 2 సార్లు టెట్ నిర్వహణ. జూన్ డిసెంబర్ నెలల్లో పరీక్షలు. కుప్పం మున్సిపల్ కమిషనర్ ఫోన్ సంభాషణ లీక్. మహిళతో అసభ్యకరంగా మాట్లాడిన నాగేశ్వరరావు. ధర్నాకు దిగిన బాధితురాలు హిమబిందు. గన్నవరం ఎమ్మెల్యే భారీ ర్యాలీ. గెలిచాక తొలిసారి నియోజకవర్గానికి రాక. యార్లగడ్డకు అభిమానుల ఘన స్వాగతం. పూరి జగన్నాథ రథయాత్రకు సర్వం సిద్ధం. నేటి నుంచి యాత్ర ప్రారంభం. విజయవంతంగా ట్రయల్ రన్. కేంద్ర బడ్జెట్పై కసరత్తు పూర్తి. ఆర్బీఐ గవర్నర్తో ఆర్థిక మంత్రి భేటీ. ఈ నెల 23న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మల. నీట్ యూజీ కౌన్సిలింగ్ వాయిదా. తదుపరి ప్రకటన వచ్చే వరకు పోస్ట్పోన్. రేపు సుప్రీంకోర్టులో నీట్పై వాదన. అయోధ్యలో బీజేపీని ఓడించాం, గుజరాత్లోని ఓడిస్తాం. కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో రాహుల్. ఎవరెస్టుపై పేరుకుపోయి ఉన్న ప్లాస్టిక్ చెత్త. క్లీనింగ్ ప్రారంభించిన పలు సంస్థలు. ఏరువేతకు ఏళ్లు పట్టొచ్చంటోన్న నిపుణులు.